ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్ నేత నారా లోకేష్ అని, మా యువనేత జోలికి వస్తే తాట తీస్తామని కావలి టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు అన్నారు. విజన్ ఉన్న నేత గురించి అసభ్యకరంగా మాట్లాడితే పద్ధతి కాదని హితవు పలికారు. అలా మాట్లాడడం మాకు వచ్చన్నారు. వైసీపీ మాజీ మంత్రులకు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావడం లేదన్నారు. లోకేష్ గురించి మాట్లాడే అర్హత అనిల్ కుమార్ యాదవ్కు లేదని తెలిపారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మరోలా ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం యువగలం క్యాంపు విడిది కేంద్రం నుంచి కావలి టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. లోకేష్ బాబు గారు కుప్పం నుంచి స్టార్ట్ చేశారు యువగలం పాదయాత్ర. ఈరోజు నెల్లూరు జిల్లాలో గూడూరు నియోజకవర్గానికి వచ్చినారు. 1600 కిలోమీటర్ పూర్తయింది. రేపు ఇంకో వారానికి మాకు కావలికి వస్తున్నారు. 2000 కిలోమీటర్ పూర్తవుతుంది. అదేవిధంగా లోకేష్ బాబు ఎక్కడికి వచ్చినా యువత బాగా ముందుకు వస్తుంది. ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లోకేషే. అది మర్చిపోతాను. రోజు అనిల్ కుమార్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఒరే ధరేంటే, మేము ఒరే అనగలం, నా కొడకు అనగలం, నీకంటే ఎక్కువ భాష వచ్చు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. లోకేష్ బాబు ఏం తెలుసు అనిల్, ఏం మాట్లాడుతున్నావు అసలు? లోకేష్ బాబు ఒరే అటు, నా కొడకు అనగలం మేము. మీకే చేత కాదు, నీకు కొడాలని మాట భాష చేత కాదు. ఇంట్లో ఉండి ఆడవాళ్ళు లాగుతారు. మీ నోటికి ఏమొస్తా మీకు తెలియదు. పెద్ద పెద్ద పోటుకాడు నువ్వు, నీ సంగతి తెలియదు మాకు. మేము నెల్లూరులో ఉండేది ఒకటే గుర్తుపెట్టుకో. నువ్వు ఒకటంటే 10 అనగలం. లోకేష్ బాబు పుట్టక ముందు ఒక తాత ముఖ్యమంత్రి తెలుసా నీకు? నీ చరిత్ర నీకు తెలుసా? లోకేష్ బాబు నేనే సత్తా నీకుందా? లోకేష్ బాబు పుట్టక ముందు ఒక తాత ఎట్టి స్వర్గయ్య మా పెద్ద ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. వాళ్ళ మనవడు లోకేష్ గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు కొడుకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్. అది గుర్తుపెట్టుకో. నీ చరిత్ర ఏంది, వాళ్ళ చరిత్ర ఏంది? నీ బాబాయ్ చెప్తాడు నీ గురించి. ఒకరు చెప్పలే, నీ బాబాయ్ నువ్వు ఎంత ఎదో మీ బాబాయ్ చెప్తున్నాడు. నువ్వేదో నిద్ర లేస్తే ఒరే ధరే తాట తెస్తాం జాగ్రత్త, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు. చెప్తా ఇస్తాడు మళ్ళీ మళ్ళీ మాట్లాడితే ఇంకా ఎక్కువ ఈసారి మాట్లాడి చెప్తాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.